హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ కర్లపూడి, సైకాలజిస్ట్ని. మీకు అనేక అంశాల మీద వీడియోలు అందిస్తూ ఉన్నాను, మీరు ఆదరిస్తూ ఉన్నారు. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం, మెదడుకు వైరస్ పడుతోంది, జాగ్రత్త. మీరు గమనించినట్లయితే, మానవ శరీర నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే, ఆ సృష్టికర్త లేదా ప్రకృతి ఎంత అద్భుతమైన మేధాశక్తితో ఈ శరీరాన్ని నిర్మించారో మీకు అర్థమవుతుంది. ఈ శరీరంలో అతి ముఖ్యమైన భాగం మెదడు. మెదడు మన శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది ముందుకి. మీకు తెలుసు, మెదడుకు సంబంధించినటువంటి సమాచారం ఇప్పటి వరకు మనకు తెలిసింది కేవలం 10% మాత్రమే. 90% ఈ పదార్థం గురించి మనకు తెలియదు. శాస్త్ర పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మీరు గమనించినట్లయితే, మెదడు యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించడం ఎవరికీ సాధ్యం కాదు. మెదడు యొక్క సామర్థ్యంలో 10% ఉపయోగించినా సరే ప్రపంచ మేధావిగా మారొచ్చు అనేది ఇది అందరికీ తెలిసిన, అందరూ ఒప్పుకునేటువంటి విషయం. మీరు గమనించినట్లయితే, ఇంత అద్భుతమైనటువంటి మెదడుని మనం ఎలా ఉపయోగిస్తున్నామో మీరు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. తమాష ఏంటంటే, అందరికీ ఒకే రకమైన మెదడు ఉంటుంది. మెదడులో క్వాలిటీలో లేదా నిర్మాణంలో తేడాలేమీ ఉండవు. ఒక తరగతిలో బాగా చదివే విద్యార్థికి ఎలాంటి బ్రెయిన్ ఉంటుందో, ఎలాంటి సిస్టమ్ ఉంటుందో, న్యూరాన్ సిస్టమ్, అదే తరగతిలో అతి తక్కువ మార్కులు తెచ్చుకునే విద్యార్థికి కూడా సేమ్ బ్రెయిన్ ఉంటుంది. ఒక రిక్షా కార్మికుడికి, అంతరిక్ష పరిశోధన చేసేటువంటి శాస్త్రవేత్తకి, ఇద్దరికీ ఒకే రకమైన మెదడు ఉంది. మరి తేడాలు ఎక్కడొస్తున్నాయి? మేధాపరంగా తేడాలు వస్తున్నాయి. దీన్ని ఉపయోగించుకోవడంలో తేడాల వల్లే జీవితంలో కూడా అనేక తేడాలు వస్తున్నాయి, ఫలితాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి మెదడుని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్నదాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది, నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, విజయము అపజయము ఆధారపడి ఉంటుంది అన్నది ఖచ్చితంగా మనం పరిశీలించాల్సిన విషయం. మీరు గమనించినట్లయితే, ఒక వ్యక్తి మేధావిగా మారడానికి చిన్నతనం నుంచి అతను చేసేటువంటి ఆలోచనలు, అతను చుట్టూ పరిసరాలు, ఆ మెదడులో ఎలాంటి సమాచారాన్ని నింపుతున్నామనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి, మెదడులో అత్యద్భుతమైనటువంటి రెండవ నిర్మాణం న్యూరాన్ సిస్టమ్. న్యూరాన్లు 86 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. ఒక్కొక్క న్యూరాను ఒక కంప్యూటర్తో సమానంగా పనిచేస్తుంది. అంటే 86 బిలియన్ల కంప్యూటర్లతో ఈ మెదడు నిర్మాణం అయి ఉంది. ఈ న్యూరాన్లు ఏం చేస్తాయి? మనం 5 జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం సేకరిస్తూ ఉంటాం. ఆ సేకరించిన సమాచారాన్ని ఈ న్యూరాన్లు నిక్షిప్తం చేసుకుంటాయి. విద్యుత్ అయస్కాంత ముద్రల రూపంలో అవి నిక్షిప్తం చేసుకుని మనకు అవసరమైనప్పుడు ఆ సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి. దీన్ని మనం జ్ఞాపకం అంటుంటాం. అలాంటి న్యూరాన్ సిస్టమ్ను పరిశీలించినట్లయితే, ఎంత సమాచారాన్ని నీ మెదడులో దాచుకోవచ్చు అనంటే 10 లక్షల జీబీ. 10 లక్షల జీబీ కెపాసిటీ కలిగినటువంటి వ్యవస్థ మనకుంది. అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ప్రతి సెకను కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నా సరే మెదడులో 10% కూడా ఉపయోగించుకోలేమన్నది ఇక్కడ తేటతెల్లమవుతుంది. అయితే ఈ సిస్టమ్ని ఉపయోగించుకోలేకపోవడానికి కారణమేంటి? ఇంత అద్భుతమైనటువంటి మేధస్సు కలిగినటువంటి మనం చిన్న చిన్న విషయాలకు భయపడిపోవడం, అది నేర్చుకోవడం నా వల్ల కాదు, బుర్ర హీట్ అయిపోయింది, చదవడం నా వల్ల కాదు అంటుంటాం, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఎందుకంటే మనం ఆ మెదడులో ఎలాంటి సమాచారాన్ని నింపుతున్నాం అన్న దాన్ని బట్టి ఇది జరుగుతుంది. తమాష ఏంటంటే, ఆ అద్భుతమైన సూపర్ కంప్యూటర్కి కూడా ఒక వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ ఏంటంటే, నువ్వు ఏ సమాచారాన్ని అందిస్తున్నావు, ఆ సమాచారం నీకు ఉపయోగపడేదా ఉపయోగపడందా, నీ లక్ష్యానికి సంబంధించిందా లక్ష్యానికి సంబంధించినదా, అది పాజిటివా నెగటివా అని చెక్ చేసుకొని స్కాన్ చేసుకొని నిక్షిప్తం చేసుకునేటువంటి వ్యవస్థ లేదు. మీరు ఏ సమాచారాన్ని మెదడుకు అందవేసినా సరే అది తీసుకుంటుంది, అది స్కాన్ చేయదు, ఇది మంచి చెడ్డ అన్నది. కాబట్టి ఆ సమాచారాన్ని సేకరించేటప్పుడే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఎలాంటి సమాచారం, ఇది నాకు ఉపయోగపడుతుందా లేదా. అలా కాకుండా ఇష్టం వచ్చిన సమాచారాన్ని ఇష్టం వచ్చిన రీతిగా గన మెదడులో నింపేస్తూ ఉంటే ఈ మెదడు ఒక చెత్త బుట్టలాగా, డస్ట్బిన్ లాగా మారే అవకాశం ఉంటుంది. వారు జీవితంలో అద్భుతమైన విజయాలు ఏమి సాధించలేరు. కాబట్టి ఫ్రెండ్స్, నేనేం చెప్తానంటే, సమాచారం 2 రకాలుగా ఉంటుంది. ఎందుకంటే ఇది సమాచార యుగం. ఈ సమాచార యుగంలో 10 సెకండ్కి సమాచారం మారిపోతూ ఉంటుంది. ఆ సమాచారం దొరికేటువంటి అద్భుతమైన చోటు ఇంటర్నెట్. కాబట్టి ఇంటర్నెట్లో కానీ ఇంకెక్కడైనా సరే పుస్తకాల రూపంలో కానీ
నీకు రెండు రకాల సమాచారం ఉంటుంది. అది ఒకటి నీ లక్ష్యానికి సంబంధించిన సమాచారం, నీ లక్ష్యానికి సంబంధించని సమాచారం. ఉదాహరణకి ఒక విద్యార్థి డాక్టర్ కావాలనుకున్నాడు. అతను డాక్టర్ కావడానికి ఆ లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత డాక్టర్గా మారడానికి మధ్యలో చాలా సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో అతను ఏ సమాచారాన్ని నింపుతున్నాడు అన్నది ముఖ్యం. ఉదాహరణకి ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే డాక్టర్ కావడానికి చదవాల్సిన పుస్తకాలుంటాయి, కోర్సుకు సంబంధించిన వీడియోలుంటాయి, విజేతల స్టోరీలుంటాయి, వృత్తిపరమైన నైపుణ్యాలుంటాయి, అనుభవజ్ఞాల సలహాలుంటాయి, అవకాశాలుంటాయి. ఇవన్నీ సమాచారం ఉంది, ఆ సమాచారాన్ని నువ్వు మెదడుకు అందిస్తున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. రెండోది లక్ష్యానికి సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. సినిమాలు, సీరియళ్లు, వీడియో గేమ్లు, అదేవిధంగా సినిమా పత్రికలు, నవలలు, గాసిప్లు, శృంగార పత్రికలు ఎన్నో ఉంటాయి. కాబట్టి వీటిని నువ్వు మెదడుకు అందజేసినట్లయితే, అంటే నీ లక్ష్యానికి సంబంధించిన సమాచారాన్ని నువ్వు మెదడుకు అందించినట్లయితే, ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించే అవకాశం చాలా తక్కువ. ఎందుకని, నువ్వు లక్ష్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించినట్టు కలగనేటువంటి ఆ ఇమేజెస్ను నువ్వు బ్రెయిన్లోకి నిక్షిప్తం చేయగలిగితే ఆ బ్రెయిన్ కూడా నీకు పాజిటివ్గా వర్క్ చేస్తుంది. ఆ బ్రెయిన్ నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ మెదడులో నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏ సమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నావో గమనించుకుంటూ వెళ్ళాలి. నీ లక్ష్యానికి సంబంధించిన దాన్ని పదే పదే దానికి అందిస్తూ ఉంటే గనా మీ అద్భుతమైన మీ మెదడు మిమ్మల్ని ఆ లక్ష్యం చేరేలాగా అది పురికొల్పుతుంది, అది మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. ఎందుకంటే అది అద్భుతమైన నిర్మాణం. కాబట్టి ఫ్రెండ్స్, వివేకానంద స్వామి ఒక మాట అన్నారు, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి, దాన్నే స్మరించండి, దాన్నే ధ్యానించండి, దాన్నే శ్వాసించండి, ఇదే విజయానికి మార్గం అన్నారు. దీని అర్థం కూడా అద్భుతమైన ఈ మెదడుని మీరు ఆ లక్ష్యం సాధించే వరకు ఆ లక్ష్యానికి సంబంధించిన సమాచారాన్ని దీంట్లో నింపుతూ పోతే అది అద్భుతాలు సాధిస్తుంది. అలా కాకుండా లక్ష్యానికి సంబంధించిన విషయాలు, నీ జీవితానికి పనికిరాని విషయాలు, అవి పెంచుకుంటూ వెళ్తే అది ఒక వైరస్ లాగా మారి నీ మెదడుని అది తప్పుదారిని నడిపిస్తుంది. నువ్వు లక్ష్యం సాధించలేకపోగా నువ్వు భ్రష్టు పట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి విజయమైనా అపజయమైనా పూర్తిగా అది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ శరీర నిర్మాణంలో అద్భుతమైనటువంటి ఈ మెదడును ఉపయోగించుకునే తీరులోనే ఉంటుంది. దయచేసి వైరస్ని దూరం చేయండి. ఒకవేళ వైరస్ చేరుంటే గన ఎంత వైరస్ చేరుంది, ఎలాంటి వైరస్ చేరుందో నువ్వు గుర్తించాలి. దానికి యాంటీవైరస్ వేసుకోవాలి. యాంటీవైరస్ వేసుకొని అది వచ్చినప్పుడు, వైరస్ వచ్చినప్పుడు దాన్ని స్కాన్ చేయగలగాలి. మరి యాంటీవైరస్ ఎక్కడ దొరుకుతుంది అంటే, యాంటీవైరస్ మీకు పెద్దల అనుభవాల్లో దొరుకుతుంది, మీ పేరెంట్స్ చెప్పేటువంటి మంచి మాటల్లో దొరుకుతుంది, మీ ఉపాధ్యాయులు చెప్పేటువంటి మంచి మాటల్లో దొరుకుతుంది, మిమ్మల్ని ముందుకు నడిపించే వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో దొరుకుతుంది. ఈ యాంటీవైరస్ కూడా మీకు సమాజంలో దొరుకుతుంది. సమాజంలో వైరస్ ఉంది, యాంటీవైరస్ ఉంది. మీకు వైరస్ ఇప్పటికే గాన ఎక్కువంటే ఎలా కనుక్కోవాలి సార్ వైరస్ పట్టింది లేదనేది? సింపుల్, లక్ష్యానికి సంబంధం లేనటువంటి విషయాలని సేకరిస్తున్నప్పుడు మీకు ఎంతో ఆనందంగాను ఇష్టంగాను ఉండి, అంటే సినిమాలు, వీడియో గేమ్లు అట్లాంటివి ఆడుతున్నప్పుడు ఆనందంగా ఉండి, లక్ష్యానికి సంబంధించిన విషయాలు, దానికి సంబంధించిన కోర్సు విషయాలు చదవడంలో కానీ, దానికి సంబంధించిన వీడియోలు చూడడంలో కానీ మీకు అయిష్టంగా ఉంటే, వాటిని చూడడానికి ఇష్టం లేకుండా ఉన్నట్లయితే ఇప్పుడు మీకు వైరస్ పట్టిందని అర్థం. ఆ వైరస్ను పోగొట్టుకోవడానికి అది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి వైరస్ని పోగొట్టుకునేటువంటి యాంటీవైరస్ అందుబాటులో ఉంది, దాన్ని వేసుకోండి. ఈ వీడియో కూడా మీకు ఒక యాంటీవైరస్గా మీకు పనికొస్తుంది. ఇలాంటి ఎన్నో యాంటీవైరస్ వీడియోస్ మీకు అందిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కర్లపూడి మోటివేషన్కు సబ్స్క్రైబ్ కండి. మరిన్ని వీడియోలతో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.